హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ ఏంటనుకుంటున్నారా? చూడండి, బూరెలు పర్ఫెక్ట్గా ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నేను మీ నాగేశ్వరిని, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ వంత ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా శనగపప్పు తీసుకున్నా, దీన్ని బాగా నానబెట్టుకోండి, అంటే త్వరగా ఉడుకుతుంది. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని దీనికి కొంచెం బెల్లం, అంటే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ రెండు బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూపిస్తాను పూర్ణం ఎలా అవ్వాలో చూపిస్తాను మీకు. చూడండి, ఇంకా ఉడకాలి. దీన్ని బాగా ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడి పట్టేస్తుంది. అస్మాను కలుపుతూ ఉండాలి. ఇలా మాడు పట్టకుండా ఉంటే టేస్ట్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి మనకి ఫ్లేవర్ కావాలి కదా, అందుకనేసి యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా అన్నమాట. పూర్ణం రావడానికి ఎలా ఉండాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందాం. లోపల పూర్ణం తయారైపోయింది కదా, ఇప్పుడు మినప్పప్పు తీసుకోవాలి. మినప్పప్పు మినిమం 4 అవర్స్ నానబెట్టుకుని దీన్ని నీట్గా కడిగి మెత్తగా పిండిలా చేసుకుందాం. తర్వాత దీనికి కావాల్సింది వరిపిండి. ఈ వరిపిండిని మరీ మెత్తగా కాకుండా, నోకగా కాకుండా ఇలా ఆడుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండి ఆడుకున్నాం కదా, ఇంత గట్టిగా ఉండాలి మినప్పిండి. తర్వాత కొంచెం కొంచెంగా వరిపిండి యాడ్ చేస్తున్నాను. ఇది ఎంత వరిపిండి దీంట్లో కలపాలో, బూరి ఎంత కలిపితే పర్ఫెక్ట్ వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్నగా టిప్స్ చెప్తూ ఉంటాం. మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఉపయోగపడుతుంది కదా. చూడండి, నూక అంటే వరిపిండి సరిపోయిందో లేదో మీకు చెక్ చేసి చూపిస్తాను. కొంచెం చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది ఎలా చూడాలో, అంటే బూరికి కరెక్ట్గా వచ్చిందా లేదా, పిండి అంటే వరిపిండి సరిపోయిందా లేదో మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇలా వాటర్ తీసుకుని అందులో కొంచెం పిండి తీసుకొని ఆ వాటర్లో వేయాలి. చూడండి, బాగా తేలిపోయింది కదా, ఇంకా దీంట్లో వరిపిండి పడుతుందన్నమాట. అలా పైకి బాగా తేలిపోతే అంటే కొంచెం మినపిండి ఎక్కువైంది, వరిపిండి తగ్గింది. అందుకనేసి ఏం చేస్తామంటే మరలా వరిపిండి కలుపుతాం. చూడండి, ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మరలా మీకు ఎలాగో చూపిస్తాను. చూడండి, బూరికి ఎలా వేస్తే సరిపోతుందో చూడండి. మరలా వరిపిండి కలిపాం కదా, ఇప్పుడు మరలా కొంచెం పిండి వేసి చూపిస్తున్నాను. ఓకే, ఇలా వేసిన తర్వాత నీటిలో సగానికి ఈ ఉండ ములిగితే మనకి నూక అనేది కరెక్ట్గా సరిపోతుంది, అంటే పల్చగా వస్తుంది పై పొర. మీకు కొంచెం ఇంకొంచెం పొర దలసరిగా రావాలంటే ఇంకొంచెం పిండి అనేది కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూర్ణం చేసేసుకున్నాం, అంటే బూరు లోపల ఉండే పూర్ణాన్ని ఉండలుగా చేసేసుకున్నాం కదా. ఈ పిండి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం, ఒక్కొక్కటిగా బూరులుగా వేసేసుకుందాం. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు మీకు ఇంకా అంటే పై పొర కొంచెం దలసరిగా రావాలంటే ఇంకొంచెం వరిపిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పలుచగా కావాలి మాకు పొర అంటే అనిపించేలా వాళ్ళకి ఇలా సరిపోతుంది. ఓకేనా, ఇలా చూసుకుంటూ ఉంటే రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా బూర్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వేగిపోతున్నాయో. మీకు దీని లోపల కూడా ఎలా వచ్చిందో, పొర ఎంత సన్నగా వచ్చిందో కూడా చెక్ చేసి చూపిస్తాను. ఇంతకంట తక్కువ నూక వేసుకుంటే ఏమవుతుందంటే బూరి నూనె లాగేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పిన విధానం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టిన వెంటనే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.